పశ్చిమ గోదావరి జిల్లా ద్వారక తిరుమల మండలం నారాయణపురం గ్రామ సర్పంచ్ పెద్దిన దిలీప్ అధ్యక్షతన గ్రామంలో 104తో మెరుగైన వైద్య సేవలు ప్రజలకు అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం ఏర్పాటు చేసి ప్రజలకు తగు పరీక్షలు చేసి అవసరం ఉన్న వాళ్ళకి ఉచిత కంటి ఆపరేషన్లు చేస్తున్నామని చెప్పారు. అలాగే సాధారణ ప్రజలకు వారికి సంబంధించిన రోగాలను గుర్తించి ఆపై పరీక్షలు చేసి ఉచిత మందులు ఇచ్చామని చెప్పారు. ఈ అవకాశాన్ని గ్రామ ప్రజలందరూ సద్వినియోగం చేసుకుంటున్నారని చెప్పారు. వైఎస్ఆర్ కంపెనీ ద్వారా ఉచితంగా ఆపరేషన్ అయి చేసి కలెక్టర్లు ఇవ్వబడుతుంది. దీని స్పందన బాగుంది. ఇప్పుడు దాకా చూస్తే ఒక దాదాపు ఒక 40 మంది దాకా వచ్చారు. అందులో ఒక 10 మందికి ఏమో ఆపరేషన్ పడుతుందని చెప్పారు. దాన్ని ఇంకా స్పందన బాగుంటుందని ఆశిస్తుంది. పడుతుంది అన్న వాళ్ళకి వాళ్ళని ఉచితంగా మామూలుగా బస్సులో తీసుకెళ్ళి మళ్ళీ ఆపరేషన్ అయిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చే సదుపాయం కూడా కల్పిస్తున్నారు. సో అందరూ ఉపయోగించుకోవాలని కోరుతున్నారు. ఇల్లు గవర్నమెంట్ హాస్పిటల్లో చేస్తారు. కంటి విభాగం హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో కంటి విభాగంలో చేస్తారు. సో అందరూ ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నారు. మొత్తం బీపీ, షుగర్ అనేది మామూలుగా చిన్న చిన్న ఇన్ఫెక్షన్లకి వాటికి కూడా మందులు ఇస్తాం. సో చాలా వాటికి మందులు ఇవ్వడం మొత్తం 62 రకాల మందులు ఇస్తాం. సో దీన్ని కూడా ప్రజలు చాలా వరకు ఉపయోగించుకుంటున్నారు. ఇంకా ఉపయోగించుకోవాలని నేను ఆశిస్తున్నాను. ఇప్పటి వరకు రోజుకి ఒక 60 మంది దాకా వస్తారు. అందులో దీర్ఘకాలిక వ్యాధులు, షుగర్, బీపీ ఉన్నోళ్ళు చాలామంది తీసుకుంటున్నారు. ఇంకా తీసుకోవాలని కోరుకుంటున్నారు. సో దీన్ని ప్రజలు బాగా ఉపయోగించుకోవాలని అంటున్నాలో మీరు గుండెకి సంబంధించి కూడా చూపించుకోవచ్చు. ఈసీజీ తీసి దాన్ని బట్టి మామూలుగా వీళ్ళకి ప్రైమరీ డయాగ్నోసిస్ అంటాం. దాన్ని ప్రైమరీగా డయాగ్నోస్ చేసి ఇంకా ట్రీట్మెంట్ అవసరం అనుకుంటే